హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా కొంతమంది ఫ్యాకల్టీతో మాట్లాడాను. అందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఓల్డ్ కొలీగ్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ లాక్డౌన్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అయింది ఎవరు, అంటే స్టూడెంట్స్లో అమ్మాయిలు ఎక్కువ బెనిఫిట్ అయ్యారా, అబ్బాయిలు ఎక్కువ బెనిఫిట్ అయ్యారా అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో చూద్దామని ఆలోచిస్తే, రీసెంట్గా కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ చెప్పారు. అది ఏంటి అంటే, చాలా వరకు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కాలేజెస్ మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయితే కొంచెం ఉన్నాయి, సో 15 డేస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి ఇట్లా రకరకాలుగా వాళ్ళకైతే ఇంకా కొంతమందికి అయితే ఆన్లైన్ క్లాసెసే ఉంటున్నాయి కదా. సో వాళ్ళలో అడిగితే 90% అమ్మాయిలే ఆన్లైన్ వద్దు, ఆఫ్లైనే కావాలి అని చెప్పేసి మెయిల్స్ రిప్లై పంపడం వాట్సాప్లో చేయడం జరిగిందంట. సో ఇట్లా నేను ఇద్దరు ముగ్గురిని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు అంటే ఫ్యాకల్టీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ కాలేజీలో డిస్కస్ చేసుకున్నారు కూడా, అంటే ఇటు గురించి వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. సహజంగా అమ్మాయిలే భయపడతారు కదా, సో అమ్మాయిలు ఏంటి ఆఫ్లైన్ క్లాసెసే కావాలి అని అంటున్నారు అనేది. అబ్బాయిలు వచ్చేసి 10% మాత్రమే మెయిల్స్ కానీ వాట్సాప్లో కానీ చెప్పడం జరిగిందంట. సో దీని అంతకి కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, గైస్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఎవరైతే మనలో ఎదవలు ఉంటారో వాళ్ళు అమ్మాయిలకి ఎక్కువ హెల్ప్ చేయడం, ఎక్కువ సహాయం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా క్లాసులో. సో అట్లాంటి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకోలేక వాళ్ళు ఆఫ్లైన్ అయితే చేయడానికి ఎవడో ఒకడు బకరా దొరుకుతాడు కదా అనే ఉద్దేశంతో అట్లా చెప్తుండొచ్చు, ఒక పాయింట్. ఇంకోటి, ఎక్కువసేపు ఫోన్ పట్టుకుంటే ఇంట్లో దొబ్బుతారు, అదొక పాయింట్. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళలేరు కాబట్టి, అమ్మాయిలు అంత ఈజీగా తిరగలేరు కాబట్టి, సో అట్లా వెళ్ళడానికైనా ఆలోచించుకోవచ్చు, బయట తిరగవచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అట్లనే ఉండొచ్చు, అదొక పాయింట్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా, సో అట్లాంటి బయట తిరిగే ఛాన్స్ అయితే ఇన్ని రోజులు ఉండదు కాబట్టి, ఖచ్చితంగా అట్లాంటి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలా తిరగాలనే ఉద్దేశంతో వాళ్ళు అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఏ పాయింట్ చూసుకున్నా ప్లస్ పాయింట్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. సో అది వాళ్ళు నోటీస్ చేసుకొని వాళ్ళే ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా అబ్బాయిల విషయం చూసుకున్నట్లయితే ఎక్కడున్నా ఫోన్ పట్టుకోవడమో, లేదంటే ఫ్రెండ్స్ తిరగడమో, హ్యాంగ్అవుట్ చేయడమో, ఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ సహజంగా చేస్తారు. సో ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, వదిలేస్తారు అబ్బాయిలను. బట్ అమ్మాయిలు అంటే ప్రతి ఒక్కటి చెప్పి చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి ఆఫ్లైన్ ఎడ్యుకేషనే బాగుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బయటపడాలని చూస్తూ ఉన్నారు. సో గైస్, ఈ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన అబ్బాయిలు చేయడం వల్లనే అమ్మాయిలకి ఖచ్చితంగా చాలా పనులు జరుగుతూ ఉన్నాయని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో గైస్, మీరు కూడా ప్రతీదీ చేయకుండా అవసరమైనంతవరకు చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు వదిలేయండి, రైట్? సో ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల అబ్బాయిలకి ఉపయోగం కానీ అమ్మాయిలకైతే పెద్దగా ఉపయోగం లేదని నేను ఐడెంటిఫై చేశాను. సో గైస్, ఇది మ్యాటర్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అన్నీ మళ్ళీ చూడొచ్చు మీరు. అండ్ మీకేమన్నా టాపిక్ మీద నేను వీడియో చేయాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను వీడియో చేసి మీకు చూపిస్తాను, రైట్? మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.